రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎంఎల్ బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వమని ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను పొందలేకపోయారని తెలిపారు. ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని, ప్రజాపాలన అందిస్తామని చెప్పి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అట్లాగే స్థానిక ఎంపీపీ రేఖా మహేందర్ గారికి, స్థానిక డిప్యూటీ సభ్యులు దాసు గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ కిరణ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్మెట్ గ్రామ సోదరు సోదరిమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి, ఇదే రోజు ఆనాడు 1885 బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే, ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి, మీ మనసులు గెలిచి, మీ అందరి ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే
మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం. గుడికి వెళ్ళొచ్చు, పిల్లలు తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువులను కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికి కల్పించాం, దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాము. ఇప్పటికే ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నింటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి. అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాటిచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం, చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాటిచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మన బీఆర్ఎస్ పాలన నుంచి అధికారులకు విముక్తి లభించిందని, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం వచ్చిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అభివృద్ధి ఒక కుటుంబ నిర్మాణం మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు స్వేచ్ఛ ఉద్యోగస్తున్నారు. ఉద్యోగస్తులందరూ స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా అధికారం ఉన్నప్పుడు అధికారులను ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. వాళ్ళ విధులను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా స్వేచ్ఛ ఇవ్వాలి తప్ప భారం తీసి ఈ దాటు మేము చెప్తానే కానీ మేము చెప్తానే పోవాలంటే అభివృద్ధి సాధ్యం కాదు, పేదల భక్తులు నాశనం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పదవుల కోసం తప్ప ప్రజల అభివృద్ధిని పట్టించుకోదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఓటమికి కారణాలు సమావేశంలో వివరించారు. 25 నుంచి 30 మంది అభ్యర్థులను మారిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వాళ్ళు పెద్దగా అభివృద్ధిని పట్టించుకోరు. వాళ్ళ అధికారము, వాళ్లకు కావలసిన నామినేటెడ్ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి కానీ, ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకో. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజల తీర్పును మనందరం కూడా గౌరవించాలి. అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. పార్టీ పరంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవన్నీ కూడా తప్పకుండా రాష్ట్ర స్థాయి సమీక్షలో మాట్లాడుకుంటాం. నేను చెప్పాను 25-30 మంది అభ్యర్థులను మార్చితే బాగుంటుంది అని. నిజంగా 25-30 మంది అభ్యర్థులను మారిస్తే ఇంకో 10-15 మంది మనం గెలిస్తే మన సంఖ్య 50 దాటు. మన సంఖ్య 50 దాటినప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఇంకో రకంగా ఉండేది. ఆ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యి అదో గందరగోళం జరిగి ఇక ఉద్యోగాలు రావని చెప్పి యువతలలో కూడా మన పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ 2-3 కారణాలు కలిసి మన ఓటమికి కారణమయ్యాయి.
ప్రజల నుంచి వచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు తిరస్కరించకూడదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లబ్ధిదారుల అర్హత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి దానం నాగేంద్ర గారు, కార్పొరేటర్ విజయారెడ్డి గారు, రోహిణ్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్ వెంకటేష్ గారు, అదేవిధంగా ఈ అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటే మాట, ఇది ప్రజలు గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన, ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటిది ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతోటి ఒక కార్యక్రమం తీసుకోండి. 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యతగా తీసుకొని మొన్నటి శాసనసభలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేదు, ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది, చెప్పిన మాట అన్ని అమలైతే అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ సమాచారం ద్వారా అన్ని కంపైల్ చేసి దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ తర్వాత ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎంపిక వాళ్ళకు ఉండబడేటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అందుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. దీనికి ఎవరు పైర వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మీన్ అవసరం లేదు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు, పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, నూతన పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 600 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకుండా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే రోడ్డు డైలీ వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినాం. కాబట్టి వారు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటి రిజాల్వ్ చేస్తారనే మాట సందర్భంగా నేను తెలియజేస్తాను. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతుందని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 6 గ్యారంటీల ఎగువదకు ప్రభుత్వం దారులు వెతుకుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత కోనేటి దామోదర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ గా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమక్షంలో రాజకీయ ప్రసంగాలు చేయటాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ పాలనలో లబ్ధిదారుల ఎంపిక పార్టీతో సంబంధం లేకుండా జరిగిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్క కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దేర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు
అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినటువంటి ఒక అంశం. రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు, విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైంపాస్ కోసం మాత్రమే. ఓన్లీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్? మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే, ఎలిజిబుల్ అయినట్టయితే, వై ఇస్ దట్ యూఆర్ సీకింగ్ అప్లికేషన్స్ అగైన్స్ట్ ఫ్రమ్ దెమ్? మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా, ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు, అవాసు పాలైనరు, ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తమకు నష్టం జరుగుతుందని ఆర్టీసీ అర్ధవసుల యజమానుల సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రాష్ట్ర అర్ధవసుల యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు సమావేశం జరిగింది. ఉచితం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారని, బస్ ఫిట్నెస్ దెబ్బతినడంతో వాపోయారు. ప్రతి బస్సుకు ఇన్సూరెన్స్ 56 మందికి మాత్రమే వర్తిస్తుందని, అంతకంటే ఎక్కువ మంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరిగితే భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని, లేదంటే జనవరి 5వ తేదీ నుంచి మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా 50% భారాన్ని మేము మోస్తున్నాం. మోయడం వల్ల మేము ఒక విధంగా గవర్నమెంట్ కు న్యాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది. ప్రతి బస్సు దాదాపుగా 10 నుంచి 12 లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది. తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ 13వ తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది. రోజు రోజుకు దాదాపుగా ఒక్కొక్క బస్సుకు 1200 నుంచి 1500 రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా 55 సీటింగ్ కెపాసిటీకే ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ ఒక్కొక్క బస్సులో 100-120 మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది. ఒకవేళ జరగరాంది ఏదన్నా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించినాము. కాబట్టి తక్షణమే స్పందించి 5వ తారీఖు లోపు మా యొక్క ఈ 2 డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రైతు బంధు డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయడం లేదని గ్రామాల్లో చర్చ జరుగుతోందని కవిత అన్నారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పినారో అది 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే, ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు గాని పెంపులు గాని అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది. రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది, దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే
నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఎస్, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు, వాళ్లకే డైరెక్ట్గా పెంచి 4000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మా సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి, ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు, కాబట్టి కట్టకుండా ఉండండి, ఎందుకంటే మళ్ళా అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో సాగులో ఉన్న పొడు భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పొడు పట్టాలు ఇస్తుందని, గిరిజనులైనా గిరిజనేతరులైనా కొత్తగా అడవిని కొట్టొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సింగరేణిలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఆవిర్భావాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రశ్నించే గొంతుకలుంటేనే ప్రజాస్వామ్యం ఫరడిల్లుతుందని, లేదంటే నియంతృత్వం కొనసాగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాన్ మండలం ఆదివాసే పల్లె జామీనీలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన సీతక్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నా జీవితము, నా జీవనం అంతా కూడా అడవితో, ఆదివాసీలతో ముడిపడి ఉండి అన్ని వర్గాల ప్రజలతో అక్కగా పిలువబడేటువంటి గొప్ప గౌరవాన్ని నాకు వచ్చిందంటే అది ఒక సేవకు వచ్చిన గుర్తింపు. కాబట్టి ఆ గుర్తింపు ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో కూడా కాపాడుకుంటా ప్రజలందరికీ సేవ చేస్తా, అన్ని వర్గాల బిడ్డలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. 6 గ్యారంటీలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని సామాజికంగా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడమే మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము. అందరం సేవకు, ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యము పడరవిల్లుతుంది, లేకుంటే ఏకస్వామ్యం నియంతృత్వం కొనసాగుతుంది. నిన్న వచ్చినటువంటి ఫలితాలను కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. సేవకులుగా సింగరేణి కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ఆదివాసీలు, ఆదివాసీతర ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పాత భూములకు మేము పట్టాలిస్తాము, కానీ కొత్త అడవి కొట్టకండి. ఇదే నా నినాదం అసెంబ్లీలో గత 5 సంవత్సరాలుగా కూడా నేను పోరాడినా, మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అనేక సార్లు అసెంబ్లీలో ప్రజల యొక్క గొంతు విప్పినాం. ఇదే ఆదిలాబాద్ అడవులలో ప్రజల మీద జరిగిన దాడులను ఖండించుకుంటూ నేను ఇక్కడికి అనేక సార్లు తిరిగినా, జైలుకు వచ్చినా, తప్పకుండా ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకు పట్ట, దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు, కానీ ఏం జరగలే. మీకు కూడా తెలుసు, కేవలం కేసీఆర్ గారి దగ్గర సీతక్క ఇల్లు, సీతక్క కోడి, సీతక్క కుక్క, సీతక్క నక్క ఉన్నది ఆయన సమాచారం. కానీ 200,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఇన్లే రాలేదు. కాబట్టి అట్లా కాదు, ఈ 6 గ్యారంటీల అమలు కోసము దరఖాస్తుల యొక్క వారి యొక్క అర్హతను, వారి యొక్క అంటే అరువులు ఎంతమంది, వాళ్ళ యొక్క డాటా కోసము వాళ్ళు ఏ పథకానికి అర్హులు, నీ ఇంట్లో కోడి ఉందా, కుక్క ఉందా, భూమి ఉందా అని అడగడం లేదు. ఏ పథకానికి మీరు అర్హులో చెప్పండి అని అడుగుతారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కానందుకు ఇప్పటికే చాలా మంది ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్న ఆయన, రెండు అధికార పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల కంటే బీఆర్ఎస్ వైపే జనం నిలబడతారని తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో లోక్సభ ఎన్నికల కార్యాచరణ ఉంటుందన్నారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజల మన్నగడ పొందుతూ, ప్రజల ఆదరామాల్ని పొందుతూ 139 సంవత్సరాలుగా ఒక పార్టీ అఖండంగా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. యావత్ ప్రపంచ చరిత్రలో ఇంకే పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అడుగుదొడలు అధిగమించు ముందుకొస్తా ఉంది. ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకున్న ప్రముఖ పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే మాట మర్చిపోకూడదనే మాట చెప్తా ఉన్నాను. రాష్ట్రాల దేశానికి దశ దిశ ఇచ్చినటువంటి పరిస్థితి. నవతరం యువతరం చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మొదలుగొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ పడుతున్న తపన ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్ మంగల్హట్ డివిజన్లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాపులో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు గోషామెల్ నియోజకవర్గంలో 24 లొకేషన్ ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అలాట్మెంట్ చేపియండి, పేపర్ ఐడి అండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే, వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దీనికి ఇదే అర్థం. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు, కనీసం 1 నెల ఈ కార్యక్రమం పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2-3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు, ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు.